చూడడానికి పెద్ద హోటల్, కానీ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం ఎక్కడ చూసినా కూలిపోయిన పాడైపోయిన కూరగాయలకు దుర్గంధం. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పట్టణంలో గల శ్రీ జనప్రియ హోటల్ నందు పూర్తిగా కూలిపోయి పాడైపోయిన కూరగాయలతో కర్రీలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానిక ప్రజలు, యువకులు హోటల్ లోపలికి వెళ్లి చూడగా పూర్తిగా కూలిపోయిన పాడైపోయిన కూరగాయలను కనుగొనడం జరిగింది. ఇదేంటని ప్రశ్నిస్తే వారి వద్ద నుంచి సరైన సమాధానం లభించడం లేదు. ఇలాంటి హోటల్పై అధికారులు దాడులు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ జనప్రియ హోటల్ ని సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అన్న ఇంక కూరలు ఫ్రెష్ అంట గోగి అన్న సప్లై చేసినట మార్నింగ్ చేసిన ఎటువంటిది మెయింటైన్ చేయాలని ఏం తెస్తున్నారు మీరు ఇక్కడ ఎటువంటి ఫుడ్ పెడతారా మీరు అమ్మ కూట లేరు బే మీరు అన్నారు చాలా నీట్గా పెడతారు కానీ కింద ప్లేట్లో ఉల్లిగడ్డలు ఉంటాయి అది తీసి అడుగుతారు అన్న ఇప్పుడు చేంజ్ కుళ్ళిపోయిన ఈ మొత్తం తెచ్చి నా కొడుకులు దిస్ ఈస్ ఫ్రెష్ ఐటమ్ ఇప్పుడు ఇప్పుడు అన్ని క్యాబేజ్ చేంజ్ చేసింది ఫ్రెష్ ఐటమ్ ఇంత కుళ్ళిపోయిన కూరగాయల ద్వారా పెట్టి ఏ ఎంతమంది ప్రాణాలకు హాని కలిగిస్తారు.